చేసావు బీసీ సప్లన్ కోసం 5 సంవత్సరాలు కలిపి 20 కోట్లు ఖర్చు పెడతానన్న నువ్వు ఎంతెంత ఖర్చు పెట్టినావో మేము ఎవరు మర్చిపోలేదు ఈ రోజు నువ్వు బీసీల గురించి ఎస్సీల గురించి ఎస్టీల గురించి మాట్లాడుతూ నువ్వేదో పెద్ద బీసీ పక్షపాతి అన్నట్టు బిల్డ్ అప్ ఇస్తా ఉంటే ప్రజలు ఆశ్చర్యపోతా ఉన్నారు నీకు ఒక సరదా ఆంధ్రప్రదేశ్ లో నేరాలు జరుగుతా ఉంటే ఏదైనా ఘోరం జరిగితే తక్షణం అక్కడ వాలిపోయి కూర్చుడిపోయి ఇష్టానుసారం రాజకీయాలు చేయడానికి ఈ రాష్ట్రం యొక్క ప్రతిష్టని మంటగలిపేటటువంటి ప్రయత్నం నువ్వు చేస్తా ఉన్నావు ఇదేదో ఆంధ్రప్రదేశ్ లో పెద్ద ఎత్తున నేరాలు జరుగుతున్నట్టు ఘోరాలు ఏదో జరుగుతున్నట్టు ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నం తద్వారా రాష్ట్ర ప్రతిష్టని తగ్గించే ప్రయత్నం అయితే నువ్వు చేస్తా ఉన్నావు ఇలాంటి రాజకీయాలు నాకు తెలిసి రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా హర్షించే పరిస్థితి ఉండదు ఇప్పటికే నువ్వు మాట్లాడే మాటల్లో ఉన్నటువంటి నిగూడ అర్థం ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది 23 కాస్త 2-3 సాయికి పడిపోయేటటువంటి పరిస్థితికి వచ్చే నువ్వు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతా ఉన్నావు మా నాయకుడి గురించి మాట్లాడుతుంటాను సైకో ముఖ్యమంత్రిని లేకపోతే క్రిమినల్ ముఖ్యమంత్రిని ఎవరు సైకో అసలు ఈ రాష్ట్రంలో నీ గురించేమో నీ వేయి మాగదులు నిన్నేమో పెద్ద విజనరీ విజనరీ అని చెప్పి పొగిడేస్తా ఉంటారు ఎవరు అసలు ఈ రాష్ట్రంలో విజనరీ ఎవరు అసలు సైకో మనం ఒకసారి గమనిద్దాం మనం జగన్మోహన్ రెడ్డి గారేమో పిల్లలకు నాణ్యమైన విద్య ఇవ్వాలని నాడు నేడు అని రకరకాల కార్యక్రమాల పేరిట సుమారుగా ఒక 58,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ప్రభుత్వ విద్య ప్రభుత్వానిది కాదు ప్రభుత్వ బాధ్యత కాదు ఇది చైనా వాళ్ళదే అని చెప్పి అంటే చైతన్య నారాయణ వాళ్ళదే అని చెప్పి చెప్పారు ఎవరు విజనరీ ఎవరు సైకో నువ్వు సైకో పేద ప్రజలకు నాణ్యమైనటువంటి విద్య ప్రభుత్వ బాధ్యత కాదు అని చెప్పినటువంటి నువ్వు సైకో చంద్రబాబు గుర్తుపెట్టుకో మరి అలాగే హెల్త్ లో తీసుకుంటే నీ హయాంలో 8,000 కోట్లు ఖర్చు పెట్టిన సంవత్సరానికి మరి మా హయాంలో చూస్తే సుమారుగా 18,000 కోట్లు మేము ఖర్చు పెడతా ఉన్నాం పార్లమెంట్ కొక మెడికల్ కాలేజ్ కావచ్చు 16,000 కోట్లతో మేము టేకప్ చేస్తున్నటువంటి నాడు నేడు పనులు కావచ్చు మరి అలాగే ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ కావచ్చు 10,000 విలేజ్ హెల్త్ క్లినిక్స్ కావచ్చు హెల్త్ రంగంలో మేము ఇచ్చినటువంటి 50,000 కొత్త ఉద్యోగాలు కావచ్చు ఇవన్నీ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి విజనరీయా లేకపోతే చంద్రబాబు విజనరీయా పేద ప్రజలకు నాణ్యమైనటువంటి వైద్యం ప్రభుత్వ బాధ్యత కాదని తప్పించుకున్నటువంటి నువ్వు సైకో ఈ రాష్ట్రంలో విద్య పట్ల వైద్యం పట్ల చిత్తశుద్ధితో పనిచేసినటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనే విజనరీ ఎవరిక్కడ సైకో అనేది మనం మాట్లాడుకోవాలి మనం ప్రజల వద్దకే పాలన అందించాలని చెప్పి ప్రతి 2,000 జనాభాకు ఒక సచివాలయం పెట్టి ప్రజల ముంగిటికి పరిపాలన తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి విజనరీ అయితే అదే నువ్వు జన్మభూమి కమిటీల పేరు చెప్పి ప్రజల్ని దోచుకునే ప్రయత్నం చేస్తున్నావు ఇప్పుడు చెప్పు ఎవరు విజనరీ ఎవరు సైకో జన్మభూమి కమిటీల పేరు చెప్పి దోచుకున్నటువంటి నువ్వే ఒక పెద్ద సైకో అని చెప్పి నేనైతే తెలియజేస్తా ఉన్నాను మా రైతుల గురించి అనేకమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాం ఈ రాష్ట్రంలో చూస్తే 10,000 పైబడి రైతు భరోసా కేంద్రాలు ఇచ్చి రైతు ఇంటి ముంగిటికే అన్ని సర్వీసెస్ తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు విజనరీ అయితే వ్యాపారం దండగా అన్నటువంటి నువ్వు ఒక పెద్ద సైకో అని నేనైతే అభిప్రాయపడతా ఉన్నాను నేను ఏ రంగం చూసుకున్నా సరే ఏ కోసాన్ని చూసుకున్నా సరే చంద్రబాబు అన్ని రంగాల్లో కూడా నువ్వు ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నావు యు ఆర్ ద బిగ్గెస్ట్ సైకో ఇన్ ది ఎవర్ హిస్టరీ ఆఫ్
ఆంధ్రప్రదేశ్ అని నేనైతే తెలియజేస్తా ఉన్నాను. నేను నీ హయాంలో చూస్తే ఓ 34,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చు. మరి మేము మోర్ దాన్ 2.5 lakhs గవర్నమెంట్ జాబ్స్ ఇచ్చాం. సెక్రటేరియట్ జాబ్స్ కాని హెల్త్లో జాబ్స్ కాని డిఫరెంట్ అన్ని రంగాలు ఇచ్చినటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు కాని ఇందులో ఆర్టీసీ విలీనం కాని లేకపోతే వాలంటీర్స్ కాని వీటిని దేన్ని కూడా నేను ఇంక్లూడ్ చేయటం. నీ ఎంటైర్ 5-year tenure లో నువ్వు ఇచ్చినటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు కేవలం 34,000. ఇప్పుడు చెప్పు ఎవరు విజనరీ? జగన్మోహన్ రెడ్డి గారు విజనరీయా, నువ్వు విజనరీయా? ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వకుండా ఈరోజు దొంగ మాటలు మాట్లాడుతున్నటువంటి నువ్వు సైకోనా? పారదర్శకంగా నిజాయితీగా ఎలాంటి అవినీతికి తావు లేకుండా 2.5 lakhs ఉద్యోగాలు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు విజనరీనా నువ్వు బయటకు వచ్చి చెప్పాలి. మహిళలకేమో 32 లక్షలు పైబడి ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తే వాటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తాను. అది ఇప్పుడు చెప్పు ఎవరు విజనరీ? జగన్మోహన్ రెడ్డి గారు విజనరీయా లేకపోతే కోర్టులకు వెళ్ళి ఇంటి స్థలాలు నాపాలని ప్రయత్నం చేసినటువంటి నువ్వు విజనరీయా? లేకపోతే నువ్వు సైకోనా? మహిళా సాధికారత కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సైకోనా? నువ్వు ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాలి. ప్రతి పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని ఇంగ్లీష్ మీడియం కోసం మేము ప్రయత్నం చేస్తే కోర్టుకే లాపినాం. ఇప్పుడు చెప్పు ఎవరు సైకో? నువ్వు సైకోనా? ఇంగ్లీష్ మీడియం అందుబాటులోకి తీసుకొని రావాలని అందరినీ ఒప్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సైకోనా? చంద్రబాబు దీనికి ఖచ్చితమైనటువంటి సమాధానం చెప్పాలి. ఇలా చెప్పుకుంటూ పోతే చంద్రబాబు మాట్లాడేటటువంటి మాటలు పూర్తి ఆక్రోషంతో పూర్తి నిరాశతో అత్యంత ప్రధానమైనటువంటిది గతాన్ని మర్చిపోయి గతంలో ఆయన మాట్లాడిన మాటలు, ఆయన చేసినటువంటి పనులు, ఆయన చేసినటువంటి నిర్వాహకం వీటన్నిటినీ మర్చిపోయి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని సైకో సీఎం అంటుంటే చంద్రబాబు పరపతి పెరగదు సరికదా, మరింత తగ్గిపోతుందని చంద్రబాబు ఖచ్చితంగా ఇవే చివరి ఎన్నిక